ఇంత వాళ్ళు కడుపు రే కింద పడుతు నువ్వు ఇట్టురా పక్కకు రంగా ఇప్పుడు ఒక నిమిషం మాయానా అది నిలబడుకోకుంది స్టాండ్ నేను ఏంటంటే తెచ్చినాడు శుద్ధం దీనికి ఏంటంటే బ్యాక్ కెమెరా పనిచేయదు పెంటిక్రమ్ అని పనిచేస్తుంది దీనికి అంతా దీని పెంటిక్రమ్ ఏమేమి తెచ్చినా ఏమేమి తెచ్చినావు ఇంత లగేజ్ దానిమ్మ పళ్ళు యాపిల్ పళ్ళు దీనిలో ద్రాక్ష పళ్ళు కమల పళ్ళు ఈడు చూడు ఎట్లా నిద్రపోతున్నాడు దాంట్లో కమల పళ్ళు ద్రాక్ష పళ్ళు అవన్నీ ఉంటా కమల పళ్ళు తేవచ్చు కదా నువ్వు అంటే ద్రాక్ష పళ్ళు నా కొడుకు తినాడు నీకంటే కమల పళ్ళు తింటావు నా కొడుకు ద్రాక్ష పళ్ళు తింటాడు మనం పట్టుకో ముందు అదో కలింగర పండు నీకోసం లెగ్ పీస్ బిర్యానీ నేను అడగలేదు లెగ్ పీస్ బిర్యానీ నిన్ను డబ్బులు వేసి చేస్తాను ఇప్పుడు తినాలి చూడండి ఇప్పుడు తీసుకొచ్చినాం కదా తినదు చూడండి నందు లేయు ఇంకా బోదిందాంలే నందు వాని బాధ ఏంటంట వాడిని అంత వాడిని దించలేదు ఇప్పుడు ఎన్ని బాట ఎన్ని దగ్గర మార్చుకున్నాను ఏమి వీడి తీయాల్సింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో రెండు కోళ్ళ గుడ్లు ఉన్నాయి అన్నమాట చూసారుగా రెండు కోళ్ళ గుడ్లు ఇవి ఇవి ఇది ఒక కోడి గుడ్డు ఇవి ఒక కోడి గుడ్డు కట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి తీసుకోయా తీసుకుంటలే అవే తీయట్ కొట్టంగా తీర్చురా తీర్చురా నాకు ఫ్రెండ్స్ ఏంటంటే ఈ గుడ్డుకి ఈ గుడ్డుకి చాలా తేడా ఉందండి ఈ తెల్ల గుడ్డు ఇది ఎర్ర గుడ్డు ఇవేంటంటే నల్ల కోడి గుడ్డు ఇది నల్ల కోడి గుడ్డే కానీ గుడ్డలు కూడా చాలా రకాలు ఉంటాయి నాకు తిప్పి అర్థమైంది ఒక కోడి మాత్రం వార్దోడు నాలుగు ఇస్తాడే దానికి పెట్టేసేయి మొత్తం వచ్చేది ఎండల కాలం పిల్లలు ఏంటంటే కోళ్ళు కూడా కొంచెం ఒక ఒక ఇస్తుందబ్బా ఈ గడ్డి మళ్ళీ ఆ ఊరు మీ ఇద్దరికేరా మీ ఇద్దరికేరా కోయా అంటే ఫస్ట్ మన గుడ్లు అంటే కోళ్ళు ఉన్న వాళ్ళకి చెప్తున్నా దగ్గర దగ్గర వచ్చేసి మాకు ఫస్ట్ ఒక్క పెట్టతో మొదలయ్యి ఇప్పుడు ఐదు పెట్టలు వచ్చినాయి ఐదు పెట్టల నుండి ఒక పుంజు ఐదు పెట్టలకు ఒక పుంజు ఉందనమాట ఒక కోడి వచ్చేసి ఐదు పిల్లలు లేపింది ఆరు పిల్లలు లేపింది ఒక కోడి వచ్చేసి పన్నెండు పిల్లలు లేపితే మొత్తం చనిపోయింది అనమాట అది ఏదో కాకులు పెద్దలు పక్కకు కోడి కోడి దానికి జ్వరం వస్తుంది అంటే గెడ్డేసి పండగెడదాం అబ్బోయిందంట దానికి గుడ్డు పెట్టలేకుందంట అది నువ్వు మేము కలిసి కట్టయ్యారి ఫస్ట్ మనం దీన్ని గెడ్డేసుకోవాలా నా తెలిసి తంగడానికి ఇస్తే మేలు చల్వరానికి బాగుంది ఏంటంటే చలికాలానికి రెండు రెండు సార్లు కోడి పొదిగింది అంట చలికాలం కానీ ఎండలకాలం కానీ ఎండలకాలం అంటే ఆటోమేటిక్ పిల్లలు దాని అమ్మ అది ఒకటి ఉంది కదా తెల్ల కోడి సంవత్సరం అయితే పొదగని వదగలేదు దాని చేసి పిల్లలు చిన్న గుడ్లు పెట్టిస్తారే మరి తుక్కులోకి వచ్చింది లబ్బా దాని పిల్లలు ఇంకా నెల ఉంటే దాని పిల్లలు కూడా వచ్చాయి తుక్కులకి ఇక ఫస్ట్ మనకి గడ్డి బాగా పెట్టేసుకోవాలన్నమాట చెప్పడా మర్చిరా ఇందాక మెడికల్ స్టాఫ్ లో అయితే ఏమా బాగుంటారా అన్నారు అంటే సడన్ ఊరికే ఇంకా డబ్బులు తీసుకుని ఫస్ట్ నేను గుర్తుపట్టింది మెడికల్ స్టాప్ ఆడుంటే డబ్బులు తీసుకుందబ్బా దాని కింద గుడ్డుని తీసుకురా ఏమన్నా తెలుసా బాగుంటారా ఎవరబ్బా అన్నగారు అంటారు అనుకుని అదే నాకు అందగా నా శిల చాలా తక్కువ మంది మన సబ్స్క్రైబర్లు ఎవరొకరు ఉంటారు ఆయననే నేను మిమ్మల్ని చూస్తానన్నా బాగుంటారు ఆమె అడావిడికి పోతుంది నేను అడావిడికి వస్తున్నా అచ్చా ఏంటంటే నీ మాదిరి పక్క ఉంది ఓహో ఇప్పుడు నువ్వు లావుంటావు మర్చిపోయినా ఆమె ఇంతకుముందు పెట్టున్నావు పక్కగా అటువంటి కొంచెం అంతేగా కాలేజ్ జరిగేటప్పుడు ఎంత తెల్లగా ఉన్నా అంత తెల్లగా ఉంది
నల్లటి మాస్క్ పెట్టుకుంది. ఇప్పుడు నేను 5 గుడ్లు ఉన్నాయి కదా, 5 గుడ్లు మొత్తం ఏ లెక్కలు వచ్చారా? ఆడ ఉన్న 6 గుడ్లే నీకంటే నా కొడుకు నాకు ఈ కన్ను పని చేయలేదులే. ఆహా ఆ తవాల అందుకరా సిగరే తవాల అందుకంటే గుడ్డు తిడుచాం. గుడ్లు ఫస్ట్ కడిగిన తర్వాత ఇట్ నీట్ గా చేసుకోవాలి తేమ లేకుండా. వ్యవసాయం చేసుకుంటున్నాడు కాబట్టి చేసుకుని ఏదైనా చేస్తాడు. ఇంకా నేను ఇంటి దగ్గరే ఉంటా కదా, పిల్లలు చూసుకుంటే వీడియో చూసుకుంటే వచ్చి అప్లోడ్ చేసేది, అప్లోడ్ చేసేది కూడా నేర్చుకుంటా. దీంట్లో ఏంటంటే ఇటు ఒక్కొక్క గుడ్డేస్తే ఒక్కొక్క పిల్ల 2 రోజులకు 3 రోజులకు పొదిగిద్దంట. అట్ట కాకుండా ఇట్లా పట్టుకొని మొత్తం ఇట్లా పెట్టేస్తే ఒకేసారి ఒకటే రోజు మొత్తం పిగిలేస్తాయంట. అయ్యో కోడి పట్టుకురా జుట్టు దిద్దాం. ఇంతకు పండుకుదే గుడ్ల మీద గంపగా పెట్టి గంప. ఇదైతే ఇప్పటికి ఎన్నిసార్లు కోడి చెడ్డ కోడి చాలా చెడ్డ. అంత లేదులే, దాన్ని ఏమన్నా అంటే ఈసారి గుడ్డు పెట్ట కొయ్యండి అది. అట్లా ఫ్రెండ్స్ ఫస్ట్ కాదు వస్తాం మ్యాటర్ మీకు. ఇది ఏంటంటే ఎప్పుడు చూసిన పందిరి మీద పెడతాం లేదు గుడ్లు. పందిరి మీద పెడతాంటే ఒక రోజు ఉంటే దీన్ని బాగా కోసే వడలు చేస్తాన్నే కోడి. దాన్ని వడలు కోస్తా వడలు చేస్తా అలసంద వడలు అన్నీ. అది మాదే కోడి ఎర్రపుంజ ఇది మాదే కోచా కోసి వడలు అనుకుని తిందా అనేసరికి దబ్బా గుడ్లు పెట్టింది. పైన పెట్టుకుంటా కింద వచ్చి గుడ్లు పెట్టింది. అందుకే దాన్ని ఇప్పుడు పొదిగేస్తాం అనమాట. సో ఏంటంటే మనం ఇప్పుడు ఇంకా దీన్ని తీసుకున్నాం కదా, ఇప్పుడు దిష్టి తీయాలన్నమాట. ఇట్లా 3 సార్లు తిప్పి తీసుకుపోయి ఇంకా మనం ఎక్కడ మంచి కంఫర్ట్ ప్లేస్ ఉంటుందో అక్కడికి వెళ్ళి గుడ్లు పొదిగాలన్నమాట. గబ్బ పెట్టేస్తే అది దాని మీద పడుకొని ఇప్పుడు ఏంటంటే అది పొదుగు గుడ్లు పెడుతుంది. అది తీసుకురాయాలి. పట్టలేదా అంజంది? చిన్న కంపెనీ జంచుగడ్డ యాడ డబ్బుకి వచ్చినావే జంచుగడ్డ నా కొడుకుల కోసం కిండరే కొనుకొచ్చిన. గంప తీసుకొచ్చా పొరిగింది. ఇద్దరు తీసుకున్నా నువ్వు ఇదే పట్టుకో. ఇది పట్టుకో నేను చెప్తా. ఏయ్ బాగా పట్టుకో. అంటే దాని డేస్లోకి పోతా అనమాట పొదగనికి. 2 రోజులు కూర్చొచ్చామంటే ఆడ పట్టుకోమంటే 2 చేతులు కోడిని పట్టుకుంటా. అది గంపేడుంది. ఇది ఇదో తీసుకో. ఇదో ఇదో చంపా. ఇదో కొన్ని పట్టుకొని పది పక్కన అరుగు. అది పట్టదా? పట్టాలి. ఉంచు. ఇదేం కొత్త ఏమన్నా పట్టకపోనికి చేయబోతుందే. అంటే ఇది తొలుసూరు పెట్టాలన్నమాట, అందుకని దాన్ని అటు చేయాలి. అక్కడే ఎన్నిసార్లు గుడ్లు పెట్టినా కూడా ఒక్కసారి కూడా తిని నేను పొదిగేయలేదా? ఒకసారి కూడా పొదిగేయలేదు.
ఇదే ఫస్ట్ టైం అంట అందుకే దానికి పొదిగేది రాలే బా దగ్గర నేర్పియద్దు పొరిగేది నువ్వు నేర్పియాలంగ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మన కోలను పొదిగడం దిగ్విజయంగా అయిపోయింది అనమాట బావలు ఈరోజు మా బావలు కింద పైలు పద్ది దాంట్లో ఉంది లోపల మొత్తానికైతే అయిపోయింది ఇంకా వీళ్ళు వచ్చారు నందు మాయను ఆలగడికి వెళ్ళి వచ్చారు సెల్ రిపేర్ చేసి వచ్చారు అనమాట ఆడు వేరు నందు ఆలగడి వినో ఏంటికి సెల్ రిపేర్ వచ్చిందని చెప్పాం కదా పొద్దున రిపేర్ చెప్పాం కదా దాన్ని తయారు చేసుకురమ్మని ఇచ్చి వచ్చినాడు అమ్మ సెల్ ఇది నందు సెల్ అనమాట నందు సెల్ ఫ్రంట్ కెమెరా మాత్రమే బాగుంటుంది బ్యాక్ కెమెరా ఏం బాగోదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జయ సమాజానికి ఏం నేర్పించాల్సిన అవసరం లేదబ్బా సమాజానికి అన్నీ తెలుసులే కానీ ఏదంటే జస్ట్ ఫన్ ఎంటర్టైన్మెంట్ కోసమే ఇలా మేము వీడియోస్ తీస్తాండి ఇది చూడాలనుకున్న వాళ్ళు చూడండి లేదనుకున్న వాళ్ళు కూడా చూడండి ఏం బాధలేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్.